నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం మేగ్యాతండాకు చెందిన 14 ఏళ్ల బాలిక బిందు వసతి గృహంలో చనిపోయింది. మందనపల్లిలో బ్యాక్ టు బ్యాక్ హోలిస్టిక్ ఆర్ఫన్ కేర్ వసతి గృహంలో ఉంటూ జేఎంజే పాఠశాలలో చదువుతోంది. అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. వెంటనే హాస్టల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయిందని చెప్పడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బిందు మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసును పోలీసులు పక్కదారి పట్టిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ హాలిస్టిక్ ఆర్ఫన్ కేర్ వసతి గృహంలో 9వ తరగతి విద్యార్థిని బిందు మృతిపై మిగతా బాలికలు ఏం చెబుతున్నారు, బిందును వాళ్లు ఏ స్థితిలో చూశారో మా ప్రతినిధి రాధాకృష్ణ వివరిస్తారు. ఓకే రాధాకృష్ణ. మందనపల్లిలోని బ్యాక్ టు బ్యాక్ ఆర్ఫన్ కేర్ ఆసుపత్రిలో బాలిక చనిపోయిన దానికి సంబంధించి పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారు. పోస్టుమార్టం పూర్తయింది. కుటుంబ సభ్యులకు కూడా అప్పగించారు. కొద్దిసేపటి క్రితమే బిందు డెడ్ బాడీని కూడా మిర్యాలగూడలోని వాళ్ళ స్వగ్రామానికి తీసుకుని వెళ్లారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం మనం వసతి గృహం బ్యాక్ టు బ్యాక్ ఆర్ఫన్ కేర్ ఏదైతే వసతి గృహంలో బిందు అనుమానాస్పద స్థితిలో చనిపోయిందో ఆ వసతి గృహంలో ప్రస్తుతం మనం ఉన్నాం. లెఫ్ట్ సైడ్ లో మనం చూస్తున్నాం ఇదే బెడ్ బిందుకు సంబంధించింది. ఆమెతో పాటు మరొక ఇద్దరు ఇందులోనే ఉంటారు. వాళ్ళంతా కలిసి ఉంటారు. ఉదయం స్కూల్కి వెళ్లే సమయం దగ్గర పడుతున్నటోటి ఆమె స్నానం చేయడానికి వాష్రూమ్కి వెళ్ళింది. ఆ తర్వాత 7 నిమిషాల వరకు అమ్మాయికి సంబంధించిన సమాచారం కానీ ఎలాంటి సప్పుడు లేకపోవడంతో వెంటనే వాళ్ళు వచ్చి చూసే వరకే బాత్రూంలో కింద పడిపోయింది అనేది వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఇదే బాత్రూమ్ లోపల అమ్మాయి పడిపోయి ఉన్న సందర్భం, బయటికి అంటే ఈ డోర్కి బయటికి తలకాయ ఉంది, లోపలికి కాళ్ళుంది. అంటే అమ్మాయి ఒకవేళ లోపలికి వచ్చిన సందర్భంలో జారిపోయి పడిపోయిందా లేదా ఇంకా ఏదైనా కారణం ఉందా అన్న కోణంలో ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఇక్కడికి వచ్చారు. ఆ టైంలో అసలు ఏం జరిగింది, అమ్మాయి 6:30 ప్రాంతంలో బయటికి వచ్చిందని చెప్తున్నారు, మరి 6:30 ప్రాంతం నుంచి అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్లే వరకు ఏం జరిగింది అనేది మనతో చెప్పడానికి వసతి గృహం సంబంధించిన బాలిక ఉంది. మీరు చూసినప్పుడు ఇలా ఉంది, ఏ టైంలో ఆమె లోపలికి వెళ్ళింది, ఎప్పుడు మీరు చూశారు అసలు ఇదంతా? తను 6:30కి మార్నింగ్ నిద్రలేచిందండి. నిద్రలేచిన తర్వాత తను వాష్రూమ్కి వెళ్ళి వాటర్ రావట్లేదు అని బయటకు వచ్చి అక్కడ ఇన్ఫార్మ్ చేసింది మాకు. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత మేము వాటర్ పెట్టిన తర్వాత మాకు విష్ చేసి గుడ్ మార్నింగ్ అక్క అని మాకు చెప్పి లోపలికి వచ్చింది. స్నానం చేయడానికి లోపలికని వచ్చింది. 6:45 నుంచి 7 లోపు ఇదంతా జరిగింది. లోపలికి వచ్చిన తర్వాత తను లోపలికి వెళ్ళింది. 7 మినిట్స్లో ఏం రెస్పాండ్ లేకపోయేసరికి ఇంకొక అమ్మాయి బ్రష్ చేసుకుందామని లోపలికి వచ్చింది. వచ్చేసరికి తను పడిపోయింది బాత్రూంలో. పడిపోయి ఉండేసరికి లేపింది తనని, బిందు బిందు అని లేపింది. తను రెస్పాండ్ అవ్వకపోయేసరికి ఇంక ఇద్దరు అమ్మాయిని పిలిచింది. పిలిస్తే వాళ్ళకు కూడా లేవకపోయేసరికి మమ్మల్ని పిలిచారు వెంటనే. మేము నేను కిచెన్లో ఉన్నా, ఇంకొక అక్క హాల్లో స్టడీ చేపిస్తుంది పిల్లల్ని. మేమిద్దరం లోపలికి వచ్చేసరికి తను అట్లనే పడిపోయింది. పిల్లలు లేపుతున్నారు, లేవట్లేదు. మేమందరం తీసుకొచ్చి రూమ్లో పడుకోబెట్టి చేతులు రబ్ చేయడం, కాళ్ళు రబ్ చేయడం, ఇదంతా ఫస్ట్ ఎయిడ్ ఇదంతా చేయడం జరిగింది. రెస్పాన్స్ ఏం లేకుండే వెంటనే మేము ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్, జనరల్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. అంటే మీరు రబ్ చేసేటప్పుడు ఏమైనా పల్స్ ఉండడం కానీ ఊపిరి తీసుకోవడం కానీ అలాంటిది ఏమైనా చేసిందా? కొంచెం ఉండే అండి, కొంచెం పల్స్ చెక్ చేశాము ఉండే, బ్రీత్ కూడా చెక్ చేశాము ఉండే. ఆ టైంలో ఎవరెవరు ఉన్నారు, మీరు మీతో పాటు పిల్లలు ఇంకెవరున్నారు? ఇద్దరం కేర్ గివర్స్ ఉన్నాం, పిల్లలు ఉన్నారు అంతే అండి. అప్పటికే మేము అందరికి ఇన్ఫార్మ్ చేశాము, సార్ వాళ్ళకి, హెడ్ సార్ వాళ్ళకి అందరికి ఇన్ఫార్మ్ చేశాము. వాళ్ళు వచ్చారు ఇక్కడికి వచ్చి చూసి సిచ్యువేషన్ చూసి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. బయట వాళ్ళు ఎవరైనా లోపలికి వచ్చే అవకాశం ఉందా ఏ టైంలో కానీ, లేకపోతే అమ్మాయి నైట్ ఎవరితోటైనా మాట్లాడడం కానీ అలాంటిది ఏమైనా జరిగిందా? అటువంటిది ఏం లేదండి. అంటే ఇక్కడ రూల్స్ ఎట్లా అంటే వీళ్ళు బయట ఫోన్ మాట్లాడడం ఇట్లాంటివి ఏమి ఉండవు. అట్లనే లోపల వాళ్ళు కూడా వితౌట్ పర్మిషన్ లోపలికి రావడానికి ఉండదు. మేమిద్దరం ఉంటాము, చూసుకుంటాము. ఎవరిని కూడా అంటే స్ట్రేంజర్స్ని ఎవరిని లోపలికి రానివ్వకుండా మేమిద్దరం చూసుకుంటాము. కానీ ఆ టైంలో ఆలేరు ఆసుపత్రికి తీసుకెళ్లకుండా జనగాం దాకా ఎందుకు వెళ్ళారు, మరి ఎందుకు అక్కడ దాకా తీసుకెళ్లాల్సి వచ్చింది? అంటే ఆలేరు హాస్పిటల్ కొంచెం చిన్నది, అట్లా ఆలోచించడం జరిగింది. అంటే అమ్మాయి ప్రాణం ముఖ్యం మాకు. వెంటనే కూడా తీసుకెళ్ళాము, వితిన్ 10-15 మినిట్స్లోనే జనగాంకి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ ఫెసిలిటీస్ మంచిగా ఉంటాయని సార్ వాళ్ళు ఆలోచించడం జరిగింది. ఈ మధ్య హాలిడేస్ కూడా వెళ్ళొచ్చిందని చెప్తున్నారు. వచ్చిన తర్వాత, ఊరు నుంచి వచ్చిన తర్వాత మీరు మాట్లాడినప్పుడు మీకేమన్నా అనిపించిందా ఆమె డిప్రెషన్ ఉండడం కానీ వేరే కారణాలు ఏదైనా?
ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత నాతో మాట్లాడింది. అంటే థర్డ్ రోజు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో నాతో మాట్లాడడం జరిగింది. అంటే నేను ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది అక్క, నాకు మమ్మీ ఏం చూడాలనిపిస్తుంది అన్నట్టుగా మాట్లాడింది. డల్గానే ఉండే మాట్లాడింది. తర్వాత నేను సరే సార్తో మాట్లాడి మార్నింగ్ మాట్లాడి పంపిస్తాంరా అని నేను చెప్పడం జరిగింది. అదంతలో విషయం ఇన్సిడెంట్ జరిగింది. మీకేమైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయా, ఎవరన్నా రావడం కానీ చేయడం? లేదండి, మేము ఇక్కడే ఉన్నాం కదా, 24 అవర్స్ మేము ఇక్కడే ఉంటాము, పిల్లలతో పాటే ఉంటాం. కేర్ టేకర్ చెప్పిన దాని ప్రకారం చూస్తే మాత్రం 6:30 లోపలికి వెళ్ళిన అమ్మాయి 7 నిమిషాల వరకు రాలేదు. దాంతో తాము మరో బాలిక బయటికి వచ్చి వెళ్ళి చూసే వరకు అప్పటికే పడిపోయి ఉంది అనేది కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. తమకు మాత్రం ఎలాంటి అనుమానాలు లేవు. మనం చూస్తే కూడా స్పాట్ లో బయటి వ్యక్తులు వచ్చే అవకాశం కూడా లేదు, ఎందుకంటే లోపల బెడ్రూమ్ ఇది, బెడ్రూమ్ లోపల వాష్రూమ్ ఉంది కాబట్టి బయటి వ్యక్తులు కూడా వచ్చే అవకాశం లేదు. కానీ పరిస్థితి సంఘటన స్థలంలో చూస్తే మాత్రం ఎలాంటి గాయాలు లేవు. మరి ఏ విధంగా చనిపోయింది అనే దానికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో సస్పెన్స్ మాత్రం కొనసాగుతుంది. పోస్ట్ మార్టం రిపోర్టు దీంట్లో చాలా కీలకంగా మారబోతుంది. వీళ్ళంతా బయట మనం చూస్తే వాళ్ళంతా కూడా బిందుకు సంబంధించిన వాళ్ళు. మీరు ఎట్లా ఉందమ్మా ఆ టైంలో, ఏ విధంగా ఉంది, మీరు చూసినప్పుడు ఏ విధంగా కింద పడి ఉంటే? కింద ఫస్ట్ ఎవరు వెళ్ళారు లోపలికి వెళ్ళి ఎవరు చూశారు? ఎట్లా ఉందమ్మా టైంలో? ఎట్లా ఉంది అంటే జస్ట్ పడుకున్నట్టే ఉండే. లోపలికి వెళ్ళినప్పుడు జారడం వాష్రూమ్ లో అలాంటిది ఏమన్నా తెలియదు అంకుల్ పై? అంటే మేము చదువుకుంటున్నాం, అప్పటికే లోపలికి వెళ్ళే వరకు పడుండే. బిందు బిందు అని పిలిచిన లేవలే, నేను పోయి ఇంక ఇద్దరిని పిలుచుకొచ్చిన. అప్పటికే అమ్మ అంటే మేము ఫస్ట్ ఎయిడ్ చేసినాం, అప్పటికే చేతులు రుద్దడం అట్లాంటివి చేసినాం. అంతలోపే మా కేర్ టేకర్స్ పిలుచుకొచ్చిన, పిలుచుకొచ్చిన ఇంకా మేము అందరం ఫస్ట్ ఎయిడ్ చేసినాం. తర్వాత పోయి వెంకటేష్ అన్నని దేవదాస్ అని పిలుచుకొచ్చినాం. అప్ప అదే సిపిఆర్ ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ చేసిర్రు, హాస్పిటల్ తీసుకెళ్ళిర్రు. ఇదంతా వితిన్ 5 మినిట్స్ లో అయింది. మీకు అనుమానం ఉందమ్మా ఏమన్నా ఎవరైనా రావడం కానీ ఎవరైనా బెదిరించడం కానీ అలాంటిది ఏమన్నా? అలాంటివి ఏం లేవు. ఎంతకాలం మీరు కలిసి ఉంటారా? 8 ఇయర్స్. 8 ఇయర్స్ నుంచి కలిసి ఉంటున్నాం అనేది ఇప్పుడున్న బాలికలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ఏం జరిగింది అనేది ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్టే చాలా కీలకంగా మారుతుంది. కెమెరామెన్ నర్సింగ్తో